కాంపిటేటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్ సో ఈరోజు స్పెషల్ ఏంటో అందరికీ తెలిసే ఉంటుంది ఈరోజు మన తెలుగు భాష దినోత్సవం అంటే తెలుగు లాంగ్వేజ్ డే సో ఆగస్ట్ 29th అనేది తెలుగు భాష దినోత్సవంగా మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం సో దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం సో ప్రతి సంవత్సరం ఈ ఆగస్ట్ 29th తెలుగు భాష దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం ఈ తెలుగు భాష దినోత్సవం రోజున మన ముఖ్యంగా తెలుగు అనేది ఒక ద్రవిడియన్ లాంగ్వేజ్ ఇట్స్ అ ద్రవిడియన్ లాంగ్వేజ్ అయినా కూడా ఇట్ ఈస్ అ అఫీషియల్ లాంగ్వేజ్ బిట్వీన్ తెలంగాణ అండ్ ఆంధ్ర అలాగే మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధికార భాష కూడా మన తెలుగు అని చెప్పొచ్చు అనమాట అలాగే మన తెలుగు ఈజ్ వన్ ఆఫ్ ద ఇండియాస్ 6 క్లాసికల్ లాంగ్వేజెస్ 6 సాంప్రదాయ భాషల్లో మన తెలుగు కూడా ఒకటి అది మన భారతదేశంలో అని చెప్పొచ్చు అలాగే తెలుగు ఈ యొక్క తెలుగుకి ఒక స్పెషల్ నేమ్ అనేది ఉందండి అదేంటంటే 16వ శతాబ్దంలో ద 16th సెంచురీలో ఒక ఇటాలియన్ ట్రావెలర్ ఇటలీకి చెందిన ఒక యాత్రికుడు అతని పేరు ఏంటంటే నికోల్ డి క్యాంటిల్ ఓకే అతని పేరు నికోల్ డి క్యాంటిల్ ఇతను మన తెలుగుని ఏమని పిలిచారు అంటే ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలిచారు ఎందుకు అంటే ఆయన డిస్కవర్ చేశారు అంటే ఆయన ఏం కనిపెట్టారు అంటే దట్ ద తెలుగు లాంగ్వేజ్ ఈ యొక్క తెలుగు భాష కూడా ఓవెల్స్ మనం ఏవైతే యూజ్ చేస్తామో ఓవెల్స్తో ఎండ్ అవుతాయి కదా మన తెలుగు భాష కూడా ఇటాలియన్ లాంగ్వేజ్ కూడా తెలుగు భాష లాగానే ఇట్లా ఓవెల్స్తో ఎండ్ అవుతుంది అని చెప్పి ద ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని చెప్పి మన భాషని పిలవడం జరుగుతుంది అనమాట అచ్చులతో ముగుస్తుందని కనుగొని ఈ భాషను ఆయన ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పేరు పెట్టడం జరిగిందనమాట అలాగే ముఖ్యంగా మన ఈ తెలుగు భాష దినోత్సవం ఈ పర్టికులర్ రోజున జరుపుకోవడానికి ముఖ్య కారకులు ఎవరు అంటే గిడుగు వెంకటరామమూర్తి గారు అని చెప్పొచ్చు ఈయన గొప్ప తెలుగు కవి గిడుగు వెంకటరామమూర్తి గారు ఈయన యొక్క జయంతి సందర్భంగా ఆగస్టు 29th అనేది చూస్ చేయడం జరిగిందనమాట అలాగే ఈయన తెలుగు భాష కోసం ఎంతో పాటుపడ్డారు స్వాతంత్రానికి ముందు మన యొక్క తెలుగు భాష యొక్క పవిత్రతని సాహిత్యం యొక్క గొప్పతనాన్ని సాహిత్యానికి ఒక రూపు తీసుకురావడానికి ఈయన ఎంతో కృషి చేశారని చెప్పొచ్చు అలాగే తెలుగు భాషలోని గద్యాన్ని అందరికీ అర్థమయ్యేలాగా సాధారణ ప్రజలకు కూడా అర్థమయ్యేలాగా ఈ ప్రోస్ ఏవైతే ఉంటాయో దీనికి సంబంధించి లిటరేచర్కి తెలుగు లిటరేచర్కి సంబంధించిన దీని యొక్క దీనికోసం ఈయన చాలా చాలా పాటుపడ్డారు అందుకే ఈయన ఇంత ఫేమస్ తెలుగు లిటరేచర్ కవి యొక్క జయంతి సందర్భంగా 29th ఆగస్ట్ అనేది మనం తీసుకున్నాం అన్నమాట అలాగే మన యొక్క ఏంటంటే ఆయన యొక్క మోటో అని చెప్పొచ్చు హిజ్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఒక మన తెలుగు గద్యం ఏదైతే ఉందో ప్రోస్ తెలుగు ప్రోస్ ఒక సింపుల్ లాంగ్వేజ్ సో దట్ ఎవ్రీవన్ కామన్ పీపుల్ కూడా అర్థం చేసుకునే ఉండేలాగా సో దట్ ద బ్యూటీ ఆఫ్ ద తెలుగు లాంగ్వేజ్ విల్ కమ్ అవుట్ అని చెప్పొచ్చు అనమాట అండ్ అలాగే తెలుగు భాష ఓకే ఇట్స్ రిచ్లీ డెవలప్డ్ లాంగ్వేజ్ చాలా చాలా గొప్పగా అభివృద్ధి చెందిన భాష మనం గొప్పగా తెలుగు వారని మనం చెప్పుకోవచ్చు అండ్ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ లింగ్విస్టిక్ యూనిట్ ఇన్ ఇండియా అలాగే సెకండ్ మనకి హిందీ అన్నమాట భాషపరంగా చూసుకుంటే ఒక సెకండ్ బిగ్గెస్ట్ లింగ్విస్టిక్ యూనిట్ అని మన తెలుగు భాషను చెప్పచ్చు అలాగే భాషపరంగా లింగ్విస్టికల్లీ ఇఫ్ వీ కెన్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ఈ యొక్క తెలుగు లాంగ్వేజ్ని ఎట్లా డీవియేట్ అయింది అంటే రకరకాల స్టేట్స్లో అంటే మన భాష నుంచి పుట్టుకొచ్చినవి ఏవంటే మనం దీన్ని సదరన్ సిస్టర్స్ అంటాం అన్నమాట మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకి సదరన్ సిస్టర్స్ అని తెలుగుని ఎలా అంటామంటే ఈ యొక్క కన్నడ వచ్చింది తమిళ్ అలాగే మలయాళం మన తెలుగు భాష అనేది చాలా పురాతన కాలమైంది ఎందుకంటే దీని యొక్క ఆరిజిన్స్ ఎంత పాతది అంటే క్రీస్తు శకం 1వ శతాబ్దానికి పూర్వం లేదా ఆ తర్వాత వేదాలలో కూడా ఒకటి అది ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 700 ఆనాటి కాలం నుంచి కూడా మన ఆంధ్ర రాష్ట్రాల్లో తెలుగు అనేది చాలా పూర్వమైనది అలాగే చాలా గొప్ప భాష అందుకనే మన ఆంధ్రుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఆంధ్రులు అని కూడా పిలవడం జరుగుతుంది అన్నమాట అలాగే భాష యొక్క ప్రారంభ శాసనాలు దాదాపు 6వ శతాబ్దానికి చెందినవి అని చెప్తూ ఉంటారన్నమాట అయితే సరైన సాహిత్య జీవితం అంటే తెలుగు లిటరేచర్కి ఒక పట్టు వచ్చింది
ఎప్పుడు నుంచి అంటే ఆ తర్వాత ఒక 5 శతాబ్దాల తర్వాత నుంచి స్టార్ట్ అయిందని చెప్పొచ్చు అనమాట. అలాగే మన తెలుగు లిపి స్క్రిప్ట్ స్క్రిప్ట్ ఈజ్ ఆల్మోస్ట్ సిమిలర్ టు దట్ ఆఫ్ కన్నడ, ఎందుకంటే ఇట్ హ్యాస్ డిరైవ్డ్ ఫ్రమ్ దట్ లాంగ్వేజ్ కాబట్టి, తెలుగు నుంచే వచ్చింది కాబట్టి. అండ్ అలాగే ఈ యొక్క లిపికి ఒక పర్టికులర్ షేప్ అనేది మనం ఎలాగా మన తెలుగు స్క్రిప్ట్ అనేది ఒక 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 పట్టుకి ఎప్పుడు వచ్చింది అంటే అది లైక్ 1000 AD ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే ఫ్రమ్ ద పల్లవా స్క్రిప్ట్, పల్లవా స్క్రిప్ట్ నుంచి తీసుకున్నారన్నమాట. ఓకే, అలాగే ఈ రోజున ఈ పర్టికులర్ కల్చరల్ ఈవెంట్స్ అన్నీ జరిపేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అని చెప్తారు. ఈ రోజున మన యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే తెలుగు భాషలో అత్యధికంగా సేవలు చేసి అతి గొప్ప స్థాయిలో ఉన్నారో, తెలుగు లిటరేచర్కి సంబంధించి పాటుపడిన ప్రతి ఒక్కరిని రికగ్నైజ్ చేస్తూ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కళ్ళు స్కూల్లో ప్రోగ్రామ్స్ జరుపుకోవడం, కల్చరల్ ఈవెంట్స్ ఎస్పెషల్లీ, అలాగే ఈ రోజంతా కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్, ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. దే అరేంజ్ వేరియస్ ప్రోగ్రామ్స్ టు మేక్ ద అవర్ లాంగ్వేజ్ని పాపులర్ చేయడానికి. ఓకే, మన లాంగ్వేజ్ని పాపులర్ చేయడానికి ఇది రకరకాల ప్రోగ్రామ్స్ అనేవి ఈ రోజు జరుపుకోవడం జరుగుతుంది. అండ్ అలాగే 2011 సెన్సస్ మనం చూసుకుంటే కనుక టోటల్గా 8.11 crore నేటివ్ తెలుగు స్పీకర్స్ ఉన్నారని రిపోర్టు చెప్పడం జరిగిందనమాట. అలాగే ద లాంగ్వేజ్ స్క్రిప్ట్ మన యొక్క తెలుగు భాష యొక్క లిపి, ఇట్ వాజ్ చూజన్ యాజ్ అ సెకండ్ బెస్ట్ ఇన్ ద వరల్డ్, ఒక వరల్డ్లోనే సెకండ్ బెస్ట్ స్క్రిప్ట్గా మన లాంగ్వేజ్, మన తెలుగు లాంగ్వేజ్ అనేది చూస్ చేయడం జరిగింది. ఎవరు చేశారు అంటే ఇంటర్నేషనల్ ఆల్ఫాబెట్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ ఆల్ఫాబెట్ అసోసియేషన్ వాళ్ళు 2012లో మన లాంగ్వేజ్ని చూస్ చేయడం జరిగింది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ తెలుగు భాషా దినోత్సవం, తెలుగు లాంగ్వేజ్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.